Guys. మార్బల్ ఫ్యాన్స్ లేదా హల్క్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న షీ హల్క్ సిరీస్ ఇప్పుడు డిజినీ ప్లస్ హాట్ స్టార్ లో అయితే రిలీజ్ చేశారు అండ్ ఈ వీడియో లో షీ హల్క్ ఫస్ట్ ఎపిసోడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన హల్క్ వల్ల తన కజిన్ ఎలాగా హల్క్ కింద మారింది అనేది ఈ ఫస్ట్ ఎపిసోడ్ మెయిన్ బ్లాట్ సో ఇంకా లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేద్దాం ఎపిసోడ్ స్టార్టింగ్ లో జెనిఫర్ వాల్టర్ తన ఫ్రెండ్ తో ఒక కేసు గురించి మాట్లాడుతూ ఉంటుంది అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ జెనిఫర్ వాల్టర్ అనే ఒక క్యారెక్టర్ లాయర్ క్యారెక్టర్ అని తను ఫోర్త్ వాల్ ని బ్రేక్ చేసి ఆడియన్స్ తో మాట్లాడుతూ ఉంటుంది సింపుల్ గా చెప్పాలి అంటే డెడ్ లాగా అయితే ఒక కేసు గురించి ఎలా మాట్లాడాలి అని తను ప్రిపేర్ అవుతూ ఉంటుంది అప్పుడే తన ఫ్రెండ్ జన్ యొక్క హల్క్ ట్రాన్స్ఫర్మ్ గురించి అయితే మాట్లాడుతుంది సో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏంటి అంటే ఈ సీన్ జరగడం కంటే ముందే తను షీ హల్ కింద మారిపోయింది అని ఆ తర్వాత తను ఆ ఫోర్త్ వాల్ ని బ్రేక్ చేసి ఆడియన్స్ తో మాట్లాడుతుంది అలా తనకు జరిగిన దాని గురించి చెప్తుంది తను చెప్పే స్టోరీలో జెన్ అండ్ బ్రూస్ బ్యానర్ ఇద్దరు కూడా కార్ లో వెళ్తూ ఉంటారు అండ్ అక్కడ మనం చూస్తే బ్రూస్ మళ్ళీ హ్యూమన్ గానే ఉంటాడు అండ్ తను అలా ఉండడానికి ఒక అయితే యూస్ చేస్తాడు అండ్ ఇక్కడ మనం చూసే బ్రూస్ అండ్ మూవీ పోస్ట్ కిరీస్ సీన్స్ లో మనం చూసే బ్రూస్ ఇద్దరు ఒకలాగే ఉంటారు అంతేకాకుండా ఇప్పటి వరకు ఉన్న రెఫరెన్సెస్ ప్రకారం ఈ మూవీలో వాంగ్ అండ్ అబోమినేషన్ కూడా కనిపించబోతున్నారు అండ్ తిరిగి మళ్ళీ స్టోరీ కి వస్తే జెన్ అండ్ బ్రూస్ ఇద్దరు కూడా ఒక కార్ లో వెళ్తూ ఉంటారు అండ్ సడన్ ఇంకా వాళ్ళకి స్పేస్ అనేది అడ్డుగా రావడం వల్ల కార్ కి యాక్సిడెంట్ అయితే అవుతుంది ఇక్కడ జన్ యొక్క హ్యాండ్ ఇంజూర్ అయ్యి బ్రూస్ బ్లడ్ అనేది తన బ్లడ్ తో కలవడం వల్ల తన బాడీ కూడా హాల్ కింద మారిపోతుంది కానీ ఆ సీన్ ని మాత్రం పూర్తిగా చూపించరు ఇంకా తను లెగ్స్ చూసేటప్పటికి జన్ మళ్ళీ హ్యూమన్ లాగే కనిపిస్తుంది అండ్ అక్కడ దగ్గర ఉన్న ఒక ప్లేస్ కు వెళ్తుంది అండ్ అంతేకాకుండా అక్కడ కొంతమంది తనకు హెల్ప్ చేస్తారు ఇంకా జెన్ బయటికి వచ్చి బ్రూస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కానీ అదే టైంలో జెన్తో కొంతమంది మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు అండ్ అప్పుడే తను షీహల్ కింద ట్రాన్స్ఫార్మ్ అయ్యి వాళ్ళ మీద అటాక్ చేస్తుంది కానీ అదే టైంకి బ్రూస్ బ్యానర్ అక్కడికి వచ్చి తనను తీసుకువెళ్ళిపోతాడు ఇంకా జెన్ లెగ్స్ చూసేటప్పటికి తను బీచ్ సైడ్ లో ఉన్న ఒక ప్లేస్ లో ఉంటుంది తను బ్రూస్ కోసం వెతుకుతూ అండర్ గ్రౌండ్ లో ఉన్న ఒక ల్యాబ్ కైతే వెళ్తుంది అయితే అక్కడ మనకు హల్క్ మళ్ళీ పాత హల్క్ లాగా కనిపిస్తాడు మళ్ళీ తన హ్యాండ్ అయితే నార్మల్ గానే ఉంటుంది అండ్ వాళ్ళు మెక్సికోలో ఉన్నారు అని అండ్ ఆ ల్యాబ్ ని కట్టించింది కూడా టోనీ స్టార్క్ అని చెప్తాడు టోనీ స్టార్ గురించి మాట్లాడుతున్నప్పుడు తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ తో తను టోనీ గురించి ఇంకా బాధపడుతున్నాడు అని మనకు అర్థమవుతుంది ఏమో మరి నాకైతే అలాగే అనిపించింది అయితే బ్రూస్ తనకు తానుగా స్మార్ట్ హల్క్ గా కానీ ఆ పేరు పెట్టింది మాత్రం తను కాదంట ఇంకా జెన్ ఏమో తనకు ఏమైంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది అండ్ తనను నార్మల్గా మార్చమని హల్క్ తో అడుగుతుంది బట్ హల్క్ మాత్రం అలా కుదరదు అని చెప్తాడు అయితే బ్రూస్ జెన్ కు తన పవర్స్ ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చెయ్యాలి అనుకుని తనను ఒక ఛాంబర్ లో ఉంచుతాడు అండ్ తనలో ఉన్న హల్క్ ను మళ్ళీ బయటికి తీసుకురావాలి అనుకుంటాడు అయితే ఇక్కడ జన్ మళ్ళీ హల్ కింద ట్రాన్స్ఫార్మ్ అయితే అవుతుంది కానీ తను తన కంట్రోల్లోనే ఉంటుంది సింపుల్గా చెప్పాలి అంటే జన్ షీ హల్ కింద ట్రాన్స్ఫార్మ్ అయినా సరే తను జన్ కంట్రోల్లోనే ఉంటుంది బ్రూస్ అయితే కొంచెం దీన్ని చూసి ఆశ్చర్యపడతాడు ఎందుకంటే తను తన కంట్రోల్లోనే ఉంది కాబట్టి ఇంకా జన్కైతే తను హల్క్ గా ఉండడం అస్సలు ఇష్టం లేదు కానీ బ్రూస్ మాత్రం తనకు చాలా విషయాలు చెప్పి తనకు హెల్ప్ చేద్దాం అనుకుంటాడు అయితే బ్రూస్ తనకు చాలా విషయాలు నేర్పించాలి అనుకుంటాడు కానీ తనకు మాత్రం హల్క్ లాగా ఉండడం అస్సలు నచ్చదు ఇక్కడ ఈ సీన్ లో హల్క్ జస్ట్ ఒక రాయి విసిరి చూపిస్తాడు బట్ దానికంటే దూరంగా జన్ ఒక రాయిని విసురుతుంది అయితే మళ్ళీ బ్రూస్ ఇంకొక రాయి తీసుకుని దాన్ని డైరెక్ట్ గా ఆకాశంలోకి విసిరేస్తాడు అయితే ఈ ఎపిసోడ్ లో ఇలాంటి కామెడీ సీన్స్ చాలానే ఉన్నాయి అవన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదు కాబట్టి స్కిప్ చేస్తున్నాను అయితే ఇంకా బ్రూస్ అండ్ జెన్ ఇద్దరు కూడా బ్రూస్ పిల్ చేసిన ఒక లో కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అండ్ ఇక్కడ మళ్ళీ టోనీ గురించి తను మాట్లాడతాడు ఈ ఎపిసోడ్లో మాత్రం బ్రూస్ కు అండ్ టోని మధ్యన ఉన్న ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగా రిఫరెన్సెస్ చూపించారు అయితే ఇలా జరిగిన తర్వాత జన్ కు అక్కడ ఉండడం నచ్చదు అండ్ తను మళ్ళీ నార్మల్ లైఫ్ బ్రతకాలి అనుకుంటుంది అలా తను అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటుంది కానీ బ్రూస్ మాత్రం తనను వెళ్ళనివ్వడు అలా మళ్ళీ జన్ హల్ కింద మారుతుంది అండ్ ఇక్కడ హల్ కు అండ్ మన హల్ కు మధ్యన ఫైట్ అయితే ఉంటుంది ఈ ఫైట్ మరీ అంత సీరియస్ గా లేకపోయినా సరే కామెడీ సీన్స్ మాత్రం కొంచెం ఎక్కువగానే ఉన్నాయి అయితే ఈ ఫైట్ లో బ్రూస్ బ్యానర్ తను బిల్డ్ చేసుకున్న బార్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోతుంది ఇంకా బ్రూస్ కూడా జన్ వెళ్ళబోవడానికి ఒప్పుకుంటాడు ఇంకా ఆ తర్వాత జన్ ఎప్పుడు కూడా షీ హల్ కింద ట్రాన్స్ఫర్మ్ అయితే అవ్వలేదు అయితే ఈ కథ మొత్తం తనే మనతో చెప్తుంది ఇంకా ఆ స్టోరీ అంతా చెప్పిన తర్వాత మళ్ళీ మనం ప్రజెంట్ కి అయితే వస్తాము సో ఈ సీన్ లో తను మళ్ళీ కోర్టు కి వెళ్లి ఒక కేసు ని ఉండగా అక్కడికి వాల్ ను బ్రేక్ చేసుకుంటూ ఒకరు లోపలికి వస్తారు అయితే ఈ క్యారెక్టర్ మరెవరో కాదు ఈ సిరీస్ లో మెయిన్ విలన్ అయిన టైటానియా అయితే ఫస్ట్ జన్ భయపడినా సరే తన తర్వాత మళ్ళీ షీహల్ గా మారి ఆ టైటానియా ను పట్టిస్తుంది ఈ విధంగా ఈ శ్రీహాల్ ఫస్ట్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అవుతుంది అయితే ఈ ఫస్ట్ ఎపిసోడ్ కు ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఉంది అయితే ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ లో బ్రూస్ బ్యానర్ అండ్ జెన్ ఇద్దరు కూడా బార్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ వీళ్ళిద్దరూ స్టీవ్ రాజర్స్ గురించి అండ్ తన వర్జినిటీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఈ సీన్ లో జెన్ స్టీవ్ రాజర్స్ కు ఫ్యాన్ కింద చూపిస్తారు కానీ ఈ ఫస్ట్ ఎపిసోడ్ లోనే టోనీ అండ్ స్టీవ్ రాజర్స్ కు మంచి రిఫరెన్సెస్ అయితే ఇచ్చారు సో ఎక్స్ప్లెనేషన్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి గాయస్ అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్